తమ్ముడు పేరు నరేష్ అన్న. నరేష్ నరేష్ ఎక్కడి నుంచి? మహబూబ్ అన్న. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు ఎమ్మెల్యే ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సీఎం కాంగ్రెస్ అవ్వాలనిపిస్తుంది అన్న. ఎందుకు తమ్ముడు కాంగ్రెస్? ఎందుకు 15 బీఆర్ఎస్ చేసింది కదా. అంటే అన్న నాది డిఎడ్ అయిపోయి 10 ఇయర్స్ అయిందన్న. లాస్ట్ టైం డిఎస్సీ రాశాను, పోస్టులు లేవు. ఈసారి డిఎస్సీ కూడా వెయిట్ చేస్తున్నాను 10 ఇయర్స్ నుంచి, పోస్టులు లేవు. అలాగే చాలామంది నిరుద్యోగులు ఇలాగే ఉన్నామన్న. డిఎస్సీ వస్తే ఏమన్నా ఉద్యోగం వస్తుందని చెప్పేసి 5-6 ఇయర్స్ వెయిట్ చేస్తున్నాం. ఆయన డిఎస్సీ 13 వేలు తీస్తానని చెప్పేసి అసెంబ్లీలో చెప్పి 5 వేలు పోస్టులు ఇచ్చిండు. అందులో కూడా కేటగిరీ వైజ్ చూసుకుంటే 2-3 వచ్చినాయి, చాలా చోట్ల 0స్ ఉన్నాయి. సో ఇదే అన్న ప్రాబ్లం. గురుకులాల పోస్టులు చాలా ఉన్నాయన్న, కానీ గురుకులాల కూడా చాలా వరకు ఆడవాళ్ళకే ఇస్తున్నారు కదా పోస్టులు, ఎక్కువ రిజర్వేషన్ బట్టి వాళ్ళకే ఎక్కువ పోస్టులు పోతున్నాయి. మగవాళ్ళకి మాత్రం ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు, చాలా తక్కువ. ఆ రిజర్వేషన్ బట్టి చూస్తుంటే 90-85% గర్ల్స్కే ఇచ్చారు గురుకులాలన్నీ. డిఎస్సీలో అయినా కొద్దిగా సమాంతర రిజర్వేషన్ పాటిస్తే పోస్టులు ఎక్కువ ఉండొచ్చు, కానీ పోస్టులు లేవన్న, చాలా తక్కువ ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారం తీసుకుంటే ఏ ప్రభుత్వం అయినా దానికి ఏం చేయలేదు, వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే కాంగ్రెస్ వస్తే ఎందుకు జాబ్స్ వస్తాయి అనుకుంటున్నావు? అట్లా లేదన్న, కాకపోతే తెలంగాణ సాధించుకుందే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలా ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు ఆ టైంలో. సో ఇదంతా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వస్తే పోరాడుకున్నది యూత్ మొత్తం. సో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పోరాడారు. తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయినా ఉద్యోగాలు ఎక్కువ లేవు అన్న, చాలా తక్కువ ఉద్యోగాలు భర్తీ చేశారు, అదే ప్రాబ్లం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిఎస్సీకి అందరికి న్యాయం జరుగుతుంది అన్న? డిఎస్సీ న్యాయం చేస్తారా? 2 లక్షలు అసెంబ్లీ సాక్షిగా నేను ఇన్ని పోస్టులు ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఒక ఎగ్జామ్ కూడా సరిగా పెట్టలేదు. అన్నీ ఆ పేపర్లు అమ్ముకుంటున్నారు, లేకపోతే ఎగ్జామ్లు అన్నీ తప్పు ఎగ్జామ్ పెడుతున్నారు. అందువల్ల చాలామంది నిరుద్యోగులు బాధపడుతున్నారన్న. సో ఇది మేజర్. మొన్ననే డిఎస్సీ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టున్నారు. టెట్ పెట్టారన్న, టెట్ ఇచ్చారు. డిఎస్సీ డిఎస్సీ కూడా 13 వేల పోస్టుల వరకు ఇస్తే హ్యాపీ అన్న, కానీ పోస్టులు చాలా తగ్గించి ఇచ్చారు, దానివల్ల చాలా సఫర్ అవుతున్నాం అన్న. ప్రభుత్వం మారితే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, ఆశిస్తున్నాం అన్న. ప్రభుత్వం మారాలి, 10 ఇయర్స్ పరిపాలన చూసాం కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని. ఓకే, 60 సంవత్సరాల ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్స్ డిఎస్సీ చేసిన వాళ్ళకి జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి అన్న. అప్పుడు డిఎస్సీ అప్పుడు ఇంటర్ కాగానే టీటీసీ అయిపోగానే జాబ్ ఇచ్చారు, బీఎడ్ కాగానే. టెట్ లేదప్పుడు, ఇప్పుడు టెట్ గిట్ అని పెట్టిండు. మళ్ళీ అన్నీ ఇప్పుడు రిజర్వేషన్ చాలా ఎక్కువైనవి, ఆడవాళ్ళకి ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు. సో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఫామ్ అయితే సీఎం అభ్యర్థి ఎవరు ఉంటే బాగుంటుంది? రేవంత్ రెడ్డి ఉండాలన్న. అంటే మిగతా వాళ్ళు ఉన్నారు, పట్టి విక్రమార్క్ ఉన్నారు, దామోదర్ రాజు నరసింహ ఉన్నారు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళంతా పోటీలో ఉన్నారు కదా. కానీ రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు బాగుంటుంది అనిపిస్తుంది? అన్ని విధాలుగా ఆయన తెలిసినోడు, కొద్దిగా మాటగా మంచి మాటలు మాట్లాడతారు, కొద్దిగా చేస్తారని నమ్మకంతో ఉన్నాం. ఆల్రెడీ ఆయనకు మీద ఒక ఆరోపణ ఉన్నది ఓటుకు నోటు కేసులో, ప్రత్యక్షంగా వీడియో లీకేజ్ కూడా అయింది దాన్ని. అంటే ఆ విధంగా చూసిన తర్వాత యువత ఆయన వైపు ఉన్నదంటారా? సార్ ఈ రోజుల్లో తప్పులు ఎవరు చేయట్లేదు సార్, కేసీఆర్ తప్పులు చేయట్లేదు సార్, అందులో అందరు తప్పులు చేస్తున్నారు. తప్పులు కామనే, తప్పుల నుంచి నేర్చుకోవాలి మనం. పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అనుకుంటున్నాను.